ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే దాన్ని సద్విమర్శగా తీసుకొని దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి వీళ్ళకన్నీ ప్రెస్టేజ్ ఇష్యూలే వీళ్ళకన్నీ కూడా ఎవరు ఏమి విమర్శించరాదు వీళ్ళు ఏం చేస్తే మొత్తం అన్నిటి తలకాయలు ఊపుకుంటూ ఉండాలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఊపినట్టు కేటీఆర్ గారు మీరు ఇంకా కరోనా విషయంలో మిమ్మల్ని 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 మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకండి వీలైనన్ని కేసులు ఎక్కువ కేసులు చేసిన ఉంటే ఈరోజు కరోనా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందేది కాదు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అంటే లేనటువంటి గ్రామాల్లో ఈరోజు కరోనా వచ్చింది దీనికి కారణం ఎవరు ఎప్పుడైతే లాక్డౌన్ని ఫేజ్ గా లిఫ్ట్ చేస్తూ వచ్చిండ్రో ఆ సందర్భంగా జాగ్రత్తగా ఉండి ఇంకా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాల్సింది పరీక్షలు టెస్టులన్నీ బంద్ చేసి ఈరోజు కరోనా కట్టడి చేసినటువంటి మాట మాట్లాడుతున్నారు మీరు మీరు ఎక్కడా చెప్పండి మీరు గాంధీ హాస్పిటల్లో కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ అక్కడ అటు ఎవరైనా ప్రాణాలు మీరు కాపాడిందా కేవలం రెండు పర్సెంట్ అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే రెండు పర్సెంట్ వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా మీరేమైనా కాపాడిందా వాళ్ళ ప్రాణాలని వాళ్ళని కాపా వాళ్ళ ప్రాణాలు కాపాడింది మీరు కాదు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళ ప్రాణాలు కాపాడింది ఎవరినైతే ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నారో మీరు ఎవ్వరిని బతికించలేదు ఎంతమందో గాంధీల ప్రాణాలు వదులుకున్నాను మనోజ్ లాంటి వాళ్ళు చెస్ట్ హాస్పిటల్లో సయ్యద్ లాంటి వాళ్ళు రవికుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ బాధ వీడియోలో రికార్డు చేసి చనిపోయినటువంటి విషయం ఇంకా మీకు మనసు కలుగుతలేదా ఇంకా సంబంధించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని మీరు కరోనా విషయంలో పూర్తిగా మీరు విఫలమైనారు మీరు మీ అయ్యా ఇద్దరు ఇద్దరు ఆయన ఏమో ఫామ్ హౌస్కి అంకితం అయిపోయిండు ఎప్పుడో స్వాయోలోకి వస్తా నిద్ర లేచి మాట్లాడతాడు మాట్లాడతాడో వెళ్ళిపోతాడు మీరేమో ఎక్కడ పడితే అక్కడ ఏది వస్తే అది మాట్లాడతారు బాధ్యతతోన వ్యవహారం చేయండి కరోనా కట్టడి విషయంలో కానీ కరి కన్నా అరికట్టే విషయంలో కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కరోనా కట్టడి చేసినటువంటి అంశంలో ఈ ప్రపంచమంతా ఉంది ఈ జగమేగిన సత్యం కానీ ఈ కరోనాని ప్రధానమంత్రి కనుక కరోనా ప్రపంచమంతా ఉంది లేని గాలి కొదిలేసి ఉంటే ఈరోజు ఈ దేశం పరిస్థితి ఏమై ఉండదు ఒక్కసారి ఆలోచన చేయండి సరైన సమయంలో లాక్డౌన్ను ను ప్రకటించి ప్రజలకందరికీ కూడా ఈ కరోనా పైన ఒక అవగాహన కల్పించి చైతన్యం కల్పించి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి ఈ కరోనా పైన ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి రాకుండా ఎట్లా రక్షించుకోవాలి అంటే విషయంలో ప్రజల ముందుకు వచ్చి పదే పదే దేశ ప్రజలను కాపాడునటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రధానితో మీకు అసలు పోలికే లేదు వారి గురించి మాట్లాడేటటువంటి స్థాయి మీకు లేదు భారతీయ జనతా పార్టీ రోజు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా అని పక్కన పెట్టలేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా ఒకే రకంగా చూస్తూ ఈ యొక్క కరోనా కట్టడి విషయంలో కరోనా సమయంలో రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే విషయంలో పూర్తిగా పూర్తిగా మీలాగా ప్రతిపక్షాలంటే పక్కన పెట్టడము ప్రతిపక్షాలంటే వాళ్ళ సలహాలు అవసరం లేదని ప్రతిపక్షాలంటే వాళ్ళ అడగాల్సిన అవసరమే లేదని వాళ్ళ ఆ యొక్క ఆ యొక్క లక్ష్యంతో ప్రధానమంత్రి గారు ఉండుంటే ఈరోజు ఈ దేశంలో కరోనా ఎట్లా ఉండదు వారు ఊహించలేదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లినటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మీరున్నారు ఇక్కడ ఎందుకు మీకు మీకెవరి సలహాలు అవసరం లేదు ప్రతిపక్షాల యొక్క ఒక వాళ్ళ ఆలోచనలు అవసరం లేదు వాళ్ళ సలహాలు అవసరం లేదు వాళ్ళ సూచనలు అవసరం లేదు జగమెరిన జగమనే నేనే అని చెప్పి మొత్తం మీరే మీరే పాపం మొత్తం చేస్తున్నట్టు ఏషాలు వేసుకుంటా పోతే ఈరోజు కరోనా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ గ్రామానికి విద్య వ్యాప్తి ఎంత ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పటికైనా మీ బుద్ధి మారండి మారండి బుద్ధి బుద్ధి మార్చుకోండి మార్చుకొని వ్యవహారం చేయండి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు కరోనా విషయంలో రాజకీయాలు చేసే అవసరం లేదు కరోనా విషయంలో అందరి బాధ్యత మన ప్రజల్ని మన వాళ్ళ మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఆ దిశగా మాట్లాడని తప్ప రాజకీయాలను చేసినమనో ఇంకోటనో మీ చేతగాయనితనాన్ని బీజేపీ పార్టీపై నిర్వహించే ప్రయత్నం చేయొద్దు